తెలంగాణ చల్లగా ఉంది అంటే అది నల్లగొండనే కారణం. ఎందుకంటే నల్లగొండ నరనరాన ఆ పౌరుషం ఉంది, ఆ పట్టుదల ఉంది. ఆ రోజు రజాకార్ల వ్యతిరేక ఉద్యమమైనా లేకపోతే తెలంగాణ మలిదశ ఉద్యమమైనా తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి కావచ్చు, మిగతా అమరవీరులు కావచ్చు, వాళ్ళ కారణంగా టీఆర్ఎస్ పోరాటం కారణంగా వివిధ పార్టీల సహకారం కారణంగా మనకు తెలంగాణ వచ్చింది. దానికి నల్గొండనే బీజం వేసిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఈ నెల 27వ తేదీన వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాన్ని కాను ఉప ఎన్నిక జరగనున్నది. పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది, ఎంతో ప్రాధాన్యం కలిగినటువంటిది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలము మీరు మాత్రమే ఓట్లు వేస్తారు, విద్యావంతులు మేధావులు మాత్రమే ఓట్లు వేసి ఒక తీర్పునిస్తే ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తా ఉంది. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక ఎల్ఎస్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు, దిలీప్ కుమార్ గారు, లేదా పల్లె రాజేశ్వర రెడ్డి గారు, వీళ్ళు వేరు వేరు పార్టీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ఏ పార్టీకి చెందినటువంటి వారైనా కూడా వీళ్ళంతా కూడా విజనరీస్, థింకర్స్, ఇంటలెక్చువల్. సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సమాజానికి దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళు, సమాజంలో ఆదర్శవంతులైనటువంటి వాళ్ళు, ప్రజలకు ఒక ఉదాహరణగా నిలబడినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళనే ప్రతిసారి పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఎన్నుకుంటూ ఆ మండలి యొక్క గౌరవాన్ని పెంచుతూ వస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి కూడా ఆ పాత పరంపరనే కొనసాగిస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. ఎందుకంటే మండలి అనేది ఒక పెద్దల సభ, పెద్దల సభకు మేధావులను పంపుతారు తప్ప మోసగాళ్లను పంపరు. పెద్దల సభ, పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడేటువంటి వాళ్ళు పంపుతారు తప్ప పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించేటువంటి వాళ్ళని పంపరు. పెద్దల సభలో బూతులు మాట్లాడి పెద్దల సభను కాస్త బూతు సభగా మార్చేటువంటి వాళ్ళను అస్సలు పంపరు గాక, పంపరు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో ఏ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మీ అందరికీ తెలుసు. రెండు పర్యాయాల పాటు కేసీఆర్ గారి పరిపాలన తర్వాత 6 గ్యారంటీలు 420 హామీలు ఇస్తే ప్రజలు ఆశపడి 2 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం కదా, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి వారు ఓట్లు వేసి ఏ రికోరు ఎంచుకొని మరీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చింది. ప్రజాస్వామ్యంలో మార్పు అనేది సహజ ప్రక్రియ, అది నిరంతర ప్రక్రియ, అది కొనసాగుతూనే ఉంటుంది, ఎవరు శాశ్వతం కాదు. దాన్ని మనందరం కూడా స్వాగతించాల్సిందే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్వాగతించిండు. మేము ప్రతిపక్షంగా ఉంటాం, మేము ప్రజల పక్షంగా ఉంటాం, మేము తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పి అధికారంలోకి వచ్చిందో దాని మీద తప్పకుండా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేస్తామన్నది. రిలీజ్ చేసిందా? చేసిందా? చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందా? 2 లక్షల పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? అదే విధంగా మెగా జాబ్ డిఎస్సీని వేస్తామన్నారు, ఇచ్చారా? ఉద్యోగస్తులకు డిఎల్ అన్నారు, పిఆర్సీ అన్నారు, దాని గురించి కనీసం చర్చ లేదు, అదే విధంగా గ్రూప్ 2లో 1500 పోస్టులు అన్నారు, కానీ 750 పోస్టులే ఇచ్చింది. గ్రూప్ 3లో 2000 పోస్టులు అన్నారు, కానీ 1300 పోస్టులే ఇచ్చిండు. అసలు ప్రభుత్వ పరీక్షలకు మేము రుసుమే తీసుకోమన్నారు, కానీ ఈరోజు టెట్కు 200 రూపాయల ఫీజు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటే ఈరోజు 1000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు చెప్పింది ఒకటి, ఈరోజు చేస్తున్నది ఒకటి. మరి ఇటువంటి ఈ నేపథ్యంలో ఈ విద్యావంతుల పక్షాన, ఈ నిరుద్యోగుల పక్షాన, ఈ తెలంగాణ సంపన్న వర్గాల పక్షాన ఎవరు ప్రశ్నించాలి, ఒక్కసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా? ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడా? నిలదీయగలుగుతాడా? నిగ్గదీయగలుగుతాడా? అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీలో ఒక్కరోజైనా ఉండగలుగుతాడా? లేదు. మరి ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నించాలి? ఒకవేళ ప్రశ్నించగలిగితే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను మాత్రమే ప్రశ్నించగలుగుతా, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రశ్నించగలుగుతా తప్ప వేరే వాళ్ళు ప్రశ్నించలేరు. మిత్రులారా, ప్రజలు కోరుకొని మరీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చింది కాబట్టి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగుతుంది. సరే, మధ్యలో వాళ్ళు అనుకొని వాళ్ళు ప్రభుత్వం కూర్చుకుంటే అది వాళ్ళ కర్మ, కానీ
ఈ ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పు ఏమీ లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా నేను గెలిస్తే తప్పకుండా ఈ విద్యావంతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన, బీఆర్ఎస్ పక్షాన, తెలంగాణ పక్షాన గొంతెత్తి గలమెత్తి పోరాడి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఆ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే జీవో నెంబర్ 46 బాధ్యత ద్వారా రండి, మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి, జీవో నెంబర్ 46 మేము రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చెప్పారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, జీవో నెంబర్ 46 మీద మీ హామీ ఏమైంది, మీరు ఎందుకు రద్దు చేస్తలేరు, మీరు ఎందుకు స్పందిస్తలేరని చెప్పి సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి, ఆయన జీవో నెంబర్ 46 మీద హామీ ఇచ్చింది కదా, నీకు ఎందుకు ఓటు వెయ్యాలి అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిజంగా జీవో నెంబర్ 46 రద్దు కావాలంటే, ఆ నిరుద్యోగ బాధితులకు న్యాయం జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే మాత్రమే సాధ్యమవుతుంది తప్ప వేరే వాళ్ళతో నీకు సాధ్యం కాదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి దీన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.